राज्यांग निर्मात प्रपंचमलोने गोप्प मेधावी गल अंबेडकर राजगृहं मीद इटीवल कालंलो कोंदरु दुंडगुलु दाडि चेसी पूलतोटलु अद्दालु पगलगोट्टि ध्वंसं चेशारु। अट्टि चर्यलनु तीव्रंगा खंडिस्तू मंचिर्याल जिल्ला लक्षेटिपेट मंडल अंबेडकर संघं वारसुलु स्थानिक अंबेडकर भवनं नुंडि अंबेडकर चौरस्ता वरकु पेद्द एत्तुन बैक र्यालीनि चेपट्टारु। अनंतरं अंबेडकर विग्रहानिकि पालाभिषेकं चेशारु। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య మాట్లాడుతూ దేశ జ్ఞాన సంపద మీదనే దాడి జరిగినట్లుగా గుర్తించి భారతదేశంలో 135 కోట్ల ప్రజలపైన ఆ దాడిగా వర్గీకరించాలని కోరారు। అదే విధంగా ఎస్సి ఎస్టీ బీసీ ఓసీ ఇంకా మైనారిటీ అన్ని కుల వర్గాల ప్రజల మీద ఆ దాడిగా పరిగణిస్తూ నేరస్తుల మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। అదే విధంగా రాజగృహ భవనంపై దాడి చేసిన సిగ్గుమాలిన పిరికి ద్రోహుల మీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు। ఇంకా చెప్పాలంటే ఆ రాజగృహం ముందు ఆ నిందితులను ఉరితీయాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇప్పటికైనా అంబేద్కర్ ఆస్తులు భవనాలు విగ్రహాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని అలాగే పోలీసు సిబ్బందితో సెక్యూరిటీని ఇవ్వాలని కోరారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొంత నర్సయ్య, ప్రధాన కార్యదర్శి శిల్పతి, కోశాధికారి రాములు, ప్రచార కార్యదర్శి లింగన్న, కౌన్సిలర్ రాజన, సురేష్ నాయక్, శ్రీకాంత్ నాయకులు, లచ్చన్న, రాజు, రంజిత్ తదితరులు పాల్గొన్నారు। मरी मोन एड तारीख ना मुंबई राजभवन ध्वंसन लक्षलपेट मंडल अंबेडकर संघ द्वारा निरसन कार्यक्रम उम्मीदवार की इन पत्र जो मरी आजगृहा ध्वंसन दुंडगुलनु शिक्षा अलग अट्रसिटी केस पेटाली अदे विधा मरी आजभवना की सेक्यूरी चेयरने अड़ राष्ट्र प्रभुत्वा अदे विधा केन्द्र प्रभुत्वा మేము వెచ్చరిస్తున్నాం। మరి అదే విధంగా మరి ఈ రోజు ప్రతి ఎక్కడ ఉన్న అంబేద్కర్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో అన్నిటికీ గవర్నమెంట్ సెక్యూరిటీ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ చేయాలి, కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీగా ఉంచాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముంబైలో మొన్న జరిగినటువంటి రాజభవనంపై దాడిని ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, దళితులు అదే విధంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది। అయితే ఈ దేశంలో జరిగినటువంటి రాజగృహంపై దాడి అనేది కేవలం ఒక రాజగృహం మీదనే ఒక ఇంటిని దాడి చేసేది కాదు, ఈ దేశంలో అందరిని పరిపాలించేటి అందరూ కూడా గౌరవించేటటువంటి రాజ్యాంగం మీదనే దాడిగా అందరూ దయచేసి పరిగణించాలి। మరి రాజ్యాంగం మీద దాడి అంటే ఈ ప్రపంచంలో మనం భారతదేశంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా గానిండి, మన దేశవ్యాప్తంగా గానిండి, దళితులు అనుకోండి, అంబేద్కర్ వాదులు అనుకోండి, స్వేచ్ఛా వాయులు పీల్చి ఇయాల భారతదేశాన్ని మా ప్రపంచంలోనే ఒక గొప్ప మరి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దుటకు మరి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి గౌరవనీయులు బాబాసాహెబ్ డాక్టర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక రాజగృహంపై దాడి అంటే ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మరి పాలకులు మరి వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే వాళ్ళ యొక్క అండదండలతోనే ఇలాంటివి జరుగుతున్నాయా? కేవలం రాజగృహం మీద దాడే కాదు, మరి రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉన్నారు, అదేవిధంగా దళితుల మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇది నానాటికి కొనసాగుతున్నది। మరి ఇలాంటి పరిస్థితులు కొనసాగడం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ బడుగు బలహీన వర్గాల కూడా శ్రేయస్కరం కాదు। ఇకనైనా దయచేసి అంబేద్కర్ వాదులందరూ ఏకం కావాలి, అదేవిధంగా అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలి, మునుముందు అంబేద్కర్ విగ్రహాలను కానివ్వండి, అంబేద్కర్ రచనలు కానివ్వండి, అంబేద్కర్ నిర్మాణాలను కానివ్వండి, ఏ విధమైనటువంటి ధ్వంసాల పాడుపడినా మరి వాళ్ళకి దేశద్రోహం కేసు పెట్టైనా సరే వాళ్ళను ఇంకొకసారి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళు శిక్షించాలని చెప్పేసి మేము ముక్తకంఠంతో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। మండల శాఖ ఆధ్వర్యంలో మొన్న ముంబైలో జరిగినటువంటి అంబేద్కర్ రాజగృహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు అలాంటి జరగకుండా చూడాలని ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా
మరి అంబేద్కర్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటికీ రక్షణ కల్పించాలని మనవి చేస్తూ జై.